మెదక్ జిల్లా నిజాంపేట మండలం కల్వకుంట గ్రామంలో కుల సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి వేడుకలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతిని పురస్కరించుకొని కల్వకుంట గ్రామంలో ఆయన విగ్రహానికి వివిధ కుల సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ అందే కొండలరెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించిన గొప్ప మహానీయుడని కొనియాడారు. ఆయన ఆశయ బాటలో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంగళి రమేష్, రంగా నరసింహులు, రాజేష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. మరి ప్రపంచ దేశాలు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని పాటించడం అది మన భారతదేశ పౌరుడై మనకి ఎంతో గర్వకారణం. మరి ఈ తరుణం ఇంత కష్టకాలంలో కూడా మనకు అంబేద్కర్ రాజ్యాంగం రాసిన అవే మనకు ఈ భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ అందరికీ ఉపయోగపడి మన అందరికీ జీవన శైలిని మార్చుకోవడానికి మరి మన పురోగతిని పెంచుకోవడానికి ఆయన రాజ్యాంగం రాసిన అవే మనకు శిరోధార్యం. మరి ఆయన ఇప్పటికీ మనము ప్రపంచ దేశాలు గర్వంగా చూడడం మరి మనకు మంచి ఒక మన భారతదేశానికి గర్వకారణం. మరి ఇలాంటి సందర్భంలో మరి ఆయన రాజ్యాంగం రాసించే మనం ముందుకు తీసుకెళ్ళి ఆయన ఆశయాలు పనిచేస్తూ మరి గ్రామ గ్రామాన గడప గడపకు మరి ఆయన మన గొప్పగా కొలవాల్సిన దేవుని సొంటిని వ్యక్తితో కొలవాల్సిందిగా కోరుతూ మరి కల్లకుంట గ్రామంలో మరి అందరం కలిసి ఒక యూత్ మెంబర్స్ కలిసి అన్ని గ్రామ అన్ని మతాలు కలిసి మనం ఈరోజు గర్వంగా ఈరోజు వర్ధంతి చేయడం జరిగింది. మరి ఈరోజు అందరూ వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున మరి ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ సాధిద్దాం 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 సాధిద్దాం.